నర్సాపురం మండలంలోని బొర్రంపాలెం గ్రామంలో కొద్దిపాటి వర్షానికే నీరంతా రోడ్డు మీదకు ఇళ్లల్లోకి ప్రవేశిస్తుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్ నిర్మించారు కానీ దానికి డ్రైన్ నిర్మించకపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎప్పుడో నిర్మించిన డ్రైన్ మట్టి చెత్త చెదారం పడిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ దృశ్యంలో చూస్తున్నది ఏ వాగో కాలువో అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇది బొర్రపాలెంలోని పాతపేటలో ఒకటైన ప్రధాన రహదారి పరిస్థితి. కొద్దిపాటి వర్షానికి నీరంతా ఇలా రోడ్లపైన ప్రవహిస్తుంది. పట్టించుకోవాల్సిన పంచాయతీ వారు కనీసం చుట్టం చూపుగా కూడా రావట్లేదని, రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడం, డ్రైన్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. వర్షపు నీళ్లతో పాటు విషసర్పాలు కూడా ఇళ్లలోకి వస్తున్నాయంటూ భయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైన్ నిర్మించి నీళ్లు ఇళ్లలోకి ప్రవేశించి వాళ్ళు జబ్బుల బారిన పడకుండా చూడాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ఊరిపోయి డ్రైనేజీలు ఎప్పుడో కట్టినాయి డ్రైనేజీలు, మరి అది ఎవరు పట్టించుకో పాపం ఈ రోడ్డు కట్ట తినాము లేదు ఆయమన్నా అది మరి చేతిగా ఇంట్లోకి వచ్చేసి నీరు మాత్రం ఇంట్లోకి వచ్చేది ఎవరు పట్టించుకునే లేదు.